ఫ్లోరిడాలో దారుణం చోటు చేసుకుంది. పదే పదే తన గదిని శుభ్రం చేసుకోవాలని చెబుతుందని 17 ఏళ్ల కుర్రాడు తన తల్లిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఫ్రయింగ్ ప్యాన్ తో తల్లి తలపై దాడి చేసిన అతడు అనంతరం కత్తితో పొడిచాడు. తర్వాత ఆమె పర్సులో ఉన్న డబ్బు తీసుకుని కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు దవాఖానాకు తరలించారు. ఈ సందర్భంగా తన కొడుకే ఈ పని చేసి పరారయ్యాడని తెలిపింది. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు ఓ అటవీ ప్రాంతంలో పట్టుకున్నారు. విచారణ సందర్భంగా గదిని శుభ్రం చేసుకోవాలని తరచూ చెబుతుండటంతో ఆమెను గన్తో కాల్చాలని వెల్లడించాడు.